ini kamu dengan mau di sama bisnis karena kawan lagi mungkin di sekarang si ini sama bisnis kita itu bisnis ini kita saya akan terus terang ini dan kita akan mau lagi kalau waktu itu ada bisnis yang mau di sama ini kalau kita seksual dan siapa lagi आदिय साहित्य प्रशासन इसको बात करने के लिए आज मैं आज जो इसे अपने उधर बाबा रंग में भी बाबा में भी जाकर भी हमारे पुस्तक अपने में हमारे घर में घर में आनंद को लेकर से ये चुनाव सीधा यहाँ पर ना सकते हैं यार हमारे एक जो मैं अंदर ना डूबा के इधर अंदर घोटा नमस्कार इस तो अब ये पुस्तक आने అంతా రామమయం ఈ పుస్తకానికి ఇలా చేత చిన్న చిన్న రచనలు చేయించి వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే సంకల్పం వాటిని కలగడం అంత రామునికి ఉంటుంది. అయితే మరి ఆ పుస్తకాన్ని తీసుకురావాలంటే మళ్ళీ దానికి ఖర్చు భరించాల్సింది. అందుకు ముందుకు వచ్చినటువంటి శోభారాయణ గారు మామరాయణ గారు ముందుకు వచ్చారు. పుస్తకానికి సంబంధించినటువంటి ఖర్చులను కూడా వారే భరించారు. ఈయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, రాముని పట్ల ఉన్నటువంటి భక్తి, ఈ రెండింటి కలకలకు వల్ల వారు ముందుకు వచ్చి పుస్తకాన్ని ఖర్చించడం. ముఖ్యంగా ఈ పుస్తకం ఇంత అందంగా తీర్చిద్దబడడానికి కారణం నేను వెనక ఇంకొకరు ఉన్నారు, కాసు మహేందరరావు గారు. కాసు మహేందరరావు గారు నన్ను సంప్రదించినప్పుడు 60 పేజీల పుస్తకాన్ని నా ముందుంచారు. 60 పేజీల పుస్తకం ఆల్రెడీ తయారు చేశారు. కవర్ పేజీ, కార్ కవర్ పేజీ, కవితలు, తర్వాత ముందు మాటలు అన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత నేను ఒకటే మేడం గారితో అన్నాను, ఈ పుస్తకాన్ని పాఠశాల నుంచి ప్రచురించినట్లుగా ఉండాలి అంటే నేను కొన్ని మార్పులు చేస్తాను, అందుకు మీరు అంగీకరిస్తే ఈ పుస్తకాన్ని తీసుకొని బ్యాకప్ చేస్తానంట. సరే అన్నారు. ఆ విధంగా ఇది బాలల రచన, అట్లాగే పాఠశాల నుంచి వచ్చినటువంటి పుస్తకం అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమాలు, సాధించినటువంటి విజయాలు దాదాపుగా 52 అంటే 51 తర్వాత 56 పేజీ నుంచి మొదలుపడి 72 పేజీల వరకు ఉన్నటువంటి అంశాలు కూడా ఆయన చేయడం జరిగింది. ఇది అప్పుడు సంపూర్ణమని గుర్తించింది. ఆ విధంగా ఈ పుస్తకాన్ని రూపకల్పనలో ముగ్గురు ముందుకొచ్చారు. అలాగే ఆ పాఠశాలలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కానీ, అలాగే కార్యకర్తల అసోసియేషన్ మెంబర్స్ కానీ, అక్కడ సర్పంచ్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని తీసుకురావడం తమ సహకారాన్ని అందించారు. వారందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ నేను ఉష్ణావర శిశు మందిర వారి చతుర్దశాబ్ది సంచికను కూడా చేయడం జరిగింది. అది కూడా మన పెద్దపల్లి అన్నకు పాలనాడి గారు, పాలనాడి గారి శ్యామ్ ప్రసాద్ రావు గారు ఆ శిశు మందిర యొక్క స్థాపకులు అయినటువంటి దేవరెడ్డి గారికి చెప్పారు. ప్రభాకరచారు మీకు పుస్తకం పాపం వారు వచ్చారు, వారి మాట మీద వచ్చారు, అన్ని పట్టుకొని వచ్చారు. నిజంగా చాలా ఓపికగా 4 సార్లు వచ్చారు, 4 సార్లు వచ్చారు. ఎందుకంటే పుస్తకం కాబట్టి అంత యాక్సిడెంట్ ఎవరి ఆగకుండా ప్రాబ్లం ఒక్కటి ఏమన్నా రాకుండా మిస్ అయిన కూడా ప్రాబ్లం తప్ప దాదాపు 1 నెల రోజులు కష్టపడ్డారు. ఆ విధంగా 134 పేజీల కలర్ఫుల్ పుస్తకాన్ని చతుర్దశాబ్ది సంచికను తీసుకురావడం జరిగింది. అది నాకు ఒక అనుభవం అయింది. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇంత మంచి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శుభారాయణ గారికి, అలాగే ఆ డాక్టర్ అడవాల్ శ్రీరాజ్ గారికి మహేందర్ గారికి అందరికీ ధన్యవాదాలు.